హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దీప్తిని. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మన ధనుష ఫుడ్లో చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే సన్నకారు పులుసుని ఇంట్లోనే కేవలం ఒక 10 నిమిషాల్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ సన్నకారు పులుస కోసమని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ దాకా శనగపిండిని వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కలర్ కోసమని కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని పిండి మిశ్రమంలోకి మొత్తం కలిసేలాగా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఈ పిండి అనేది గట్టిగా ఉండొద్దండి, ఎందుకంటే మనం ఇక్కడ సన్నకారు పులుస చేస్తున్నాం కాబట్టి హోల్స్ అనేది సన్నగా ఉంటాయి కాబట్టి పిండి అనేది ఇలా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇలా సన్నది కారు జంతికలు వేసుకునే దాంట్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి. నాకు ఇక్కడ పిండి మొత్తం ఒకేసారి పట్టేసింది దీంట్లోకి 1 కప్ కాబట్టి ఈలోపు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా 2 రౌండ్స్ లాగా వేసుకోవాలి. తర్వాత మనం వేసుకున్నది కారు పులుస పైకి తేలాక మరోవైపు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది శనగపిండి కాబట్టి చాలా త్వరగా వేగిపోతాయి. అన్నీ ఇలా చేసుకున్నాక లాస్ట్లో 2 రెమ్మల కరివేపాకుని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకొని దీంట్లో కలిపేసుకుంటే మనకు తినేటప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది. ఈ సింపుల్ టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్ సన్నకారు పులుసుని తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎయిర్టైట్ బాక్స్లో పెడితే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనం జనరల్గా పానీపూరిలోకి కానీ దహీపూరిలోకి కానీ చాట్లోకి కానీ బూందీ మిక్సర్లో కానీ ఈ కారు పులుసు అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా